ఒక పొలంలో ఒక గాడిద ఒక పాడుబడిన బావిలో పడిపోయింది. అది భయంతో పెద్దగా ఓండ్ర పెడుతోంది. దాని అరుపులకు నిద్రపోతున్న పొలం యజమాని లేచి ఆ బావిలో తన ముసలిగాడిద పడిపోయిందని తెలుసుకుంటాడు. ఏం చేసినా ఆ గాడిదని బయటికి తీయటం అసాధ్యమని తేలింది. దాని అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు కూడా లేస్తారేమోనని దానిని ఆ పాడుబడ్డ బావిలోనే పూర్తి చేద్దామనుకుని పార తెచ్చి దానిమీద ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి చెత్త వేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు అరిచిన గాడిద మౌనంగా ఉండిపోయింది. తన మీద పడుతున్న మట్టిని దులుపుకుంటూ ఒక్కొక్క అడుగే పైకి ఎగబాగడం మొదలుపెట్టింది. ఆ గాడిద యజమాని తన శక్తి కొద్దీ ఆ పాడుబడ్డ బావిని గాడిదతో కలిపి మట్టితో పూడ్చేద్దాం అనుకున్నాడు. అయితే గాడిద ఒక్కొక్క అడిగే పైకెక్కి ఒక్కసారిగా బావిలో నుంచి బయటికి దూకి పారిపోయింది. మిత్రమా, మన మీద ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అభియోగాలు మట్టి రూపంలో పడుతూ ఉంటాయి. కానీ వాటిని దులుపుకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కి పైకి రావాల్సిందే. ఈ కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.